నాదు దైవమా. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఏమండి దేవుని నడిపింపు ఎలా ఉంది అని అంటే, ఈ 40 సంవత్సరాలు వారికి వంట బాధ లేదు. ఆకాశం నుండి దేవదూతలు తినే ఆహారం మన్నాను కురిపించాడు. వారి చెప్పులు తెగిపోలేదంట, 40 ఇయర్స్. ఏమండి వారి వస్త్రాలు పాతగిలిపోలేదు, కాలు వాయలేదు, రోగం లేదు, ఏ బాధ లేదు, ఏ చింత లేదు అన్నట్టుగా. దేవుని నడిపింపు దీనుల ఎడల ఎంతో గొప్పగా ఉంది. ఎవరైతే దేవుని ఎడల దీనులై దేవుని చిత్తానికి లోబడేవారై ఉంటారో, దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారై ఉంటారో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వానినే దృష్టించుచున్నాను అని యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై దేవుని మాట విని వణుకుతున్నాడు, భయపడుతున్నాడు, దేవుని మాటకు లోబడుతున్నాడు, వారి గురించి నేను మాట్లాడుతున్నాను. దైవ భయము కలిగి అందరూ బాగా పాటలు ప్రతి వచనం మీద ప్రతి మాట మీద బైబిల్లో అనేక సందర్భాల్లో పాటలు రాసేశారు కదా, వసన్న గారి పాటల్లోన, దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడచి అక్షయ కిరీటము కొరకే అలయక పరుగెత్తెదా. దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడచి, దైవ భయం, చెడుతనమును విడిచడమే దైవ భయం, చెడుతనమును విడిచిపెట్టడమే దైవ భయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త ద్వారా కూడా మాట్లాడుతున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. దేవుని మాట అంటే భయం, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి కాంక్ష, ఆ కోరిక, ఆ తీవ్రత ఎవరైతే కలిగి ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఎడల దేవుడు గొప్ప కార్యములు చేయడానికి, వారిని నడిపించడానికి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని మన చేతిలో, మన పిల్లలు చిన్నపిల్లలు అంటే వారు తీసుకుపోయినప్పుడు చూడండి, మనం ఎక్కడెక్కడ వెళ్తామో ఏమేమి చేస్తామో పిల్లలకి తెలియదు, కానీ వారి చేయి పట్టి వారిని నడిపిస్తాం, భద్రంగా క్షేమంగా మన చేతనేంత మట్టుకు ఆ పిల్లలకు మేలు చేయడానికే ప్రయత్నం చేస్తాం. అయితే దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, సమస్తము సాధ్యమైనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది, దీనుల కొరకైనటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. దీనులు సంతృప్తి కలిగి ఉంటారు, సమృద్ధి అయిన భోజనం కలిగి ఉంటారు, ఉన్నదానిలో సంతృప్తి కలిగి ఉంటారు, ఉన్నదానిలో ఆనందం కలిగి ఉంటారు. దీనులు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని మహిమపరచగలుగుతారు, ప్రభు మహిమార్థమై జీవించగలుగుతారు. ఏమండి దీనులు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతారు. దీనులు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని స్తుతిస్తారు, 22వ అధ్యాయం 26వ వచనం కీర్తనలో. ఆ తర్వాత దీనులు ఇదే 25వ అధ్యాయములో కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 9వ వాక్య భాగములో, దేవుడు వారిని నడిపిస్తాడు, తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు. దేవునికి నిజంగా సంపూర్ణముగా తల వంచితే అంతా మన మంచికే యేసులో అని తల వంచితే అన్నట్టుగా, మన హృదయపూర్వకముగా దేవునికి తల వంచి బ్రతికే వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హృదయపూర్వకముగా ఎవరికి ఏ కీడు ఎప్పుడు చేయడు. దేవుని చేతికిలో మన చేయి పెట్టగలిగితే, దేవునితో పాటు దేవుని మార్గంలో మనం నడగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నడిపింపుకు మనం ఒప్పుకుంటే, ఇదే దేవుని నడిపింపు గురించి కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో
ఇక్కడ ఒక కాపరి, ఆ కాపరి చేత నడిపించబడుచున్నటువంటి గొర్రెలు లేదా దేవుడు తన విశ్వాసులు అనేటువంటి భావనతో రాయబడిన వాక్య భాగం ఈ కీర్తన 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుండ చేయును. దేవుని నడిపింపు ఎలా ఉంటుందంటే, ఒక గొర్రెకు పచ్చిక, ఒక మంచి గడ్డి అంటే దానికి తృప్తి కలిగినటువంటి ఆహారం, మంచి కాపరి తన గొర్రెలకు మంచి భోజనాన్ని సిద్ధపరుస్తాడు, అంటే మంచి మేత ఉండే స్థలాలకు వాటిని నడిపిస్తాడు. అవి నడిచి వెళ్ళేటప్పుడు అనుకోవచ్చు, ఈ కాపరి ఇంక ఎంత దూరం తీసుకెళ్తున్నాడు, కాళ్ళు లాగేస్తున్నాయి, ఆకలి పెరిగిపోతుంది, ఇంకా మాకు గడ్డి దొరకట్లేదు, లాక్కుపోతున్నాడు, ఇంకెంత దూరం తీసుకుపోతాడు అని అనుకుని ఉండవచ్చు. కానీ 10 సార్లు ఆ కాపరి వలన నడిపించబడినటువంటి ఆ గొర్రెలకు అర్థమవుతుంది ఏమనంటే, కొంత ఆలస్యమైన బాధ లేదు, తప్పకుండా ఇతడు విలువైన చోటికి, మంచి చోటికి, సమృద్ధిగా ఉన్నటువంటి స్థలానికే మమ్మల్ని తీసుకుపోతున్నాడు అనేది అర్థమైపోతుంది. ప్రియమైన సహోదరులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, చూడండి, పచ్చిక గల చోటికి నన్ను నడిపించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. దేవుడు మానవుల కొరకు ఉద్దేశించినవన్నీ కూడా మంచివే. మనుషులే వారిష్టానుసారంగా జీవించి దైవ క్రమాన్ని తప్పి మానవుని స్వజ్ఞానం మీద ఆధారపడి మనుషుడు దేవునికి దూరమైపోయి తన ఇష్టానుసారంగా జీవిస్తూ తాను సమస్యల్లోనూ నెమ్మదిలేని పరిస్థితుల్లోనూ దిగజారిపోతున్నాడు. కానీ దేవుని ఎడల దీనులైన బిడ్డలు, దేవుని మాట విని వణికే బిడ్డలు, భయపడే బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి విషయమై దేవుడు మంచి కార్యాలు చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఒక మంచి విశ్వాస సాక్ష్యం ఇస్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి అప్పగించుకుంటే ప్రియులారా, దేవుడు మంచి ఆలోచనలు ఇస్తాడు, మనకి మంచి థాట్స్ ఇస్తాడు. ఏమండి 32వ కీర్తన 8వ వచనంలో, నేను మీకు ఆలోచన చెప్పేదను. దేవుని ఆలోచన ఎలా ఉంటుందంటే, అది మంచి కొరకైన ఆలోచన ఉంటుంది. సాతాను ఆలోచన చెడు కొరకు ఉంటుంది, చెడ్డ తలంపులన్నీ సాతాను మూలనే పుడతాయి. దేవుడు మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి తలంపులు ఇస్తాడు, మంచి ఉద్దేశంతో దేవుడు మనల్ని ఈ లోకములో శ్రేష్టమైన, క్షేమకరమైన, నెమ్మది సమాధానముతో కూడిన జీవితం మనము జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించుచున్నాడు, నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుడు నడిపింపు ఎలా ఉంటుందని అంటే, నీతిగా మార్చేస్తాడు. అవును, దేవుని నమ్ముకున్న బిడ్డలను చూడండి, చాలామంది వారు సాక్ష్యమిస్తూ ఉంటారు, ఏమనంటే, అయ్యా నేను గతంలో త్రాగుబోతుని, ఇప్పుడు మద్యం మానేశాను, గతంలో నేను దొంగతనాలు చేసేవాడిని, ఇప్పుడు దొంగతనాలు మానేశాను, గతంలో నేను వ్యభిచారిని, ఇప్పుడు నా వ్యభిచారాలు మానేశాను, గతంలో నేను జగడాల మనుషులు కొట్టుకునేవాడిని అని చాలామంది సాక్ష్యమిస్తూ ఉంటారు. ఇలా ఎలా జరుగుతుంది వారిలో మార్పు అనంటే, ఒకే ఒక్క కార్యం, అదేంటంటే దేవునికి సంపూర్ణంగా తల వంచడం, దేవునికి లోబడడం, దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడడం. దేవా నన్ను నడిపించు, దేవా నా జీవితాన్ని మార్చు, ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇష్టపడుతున్నానని ఆశించే ప్రతి ఒక్కరి జీవితంలో, దేవునికి భయపడే ప్రతి ఒక్కరి జీవితంలో, దేవుని చిత్తానికి లోబడే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక పెద్ద మార్పులు తీసుకొస్తాడు, చాలా పెద్ద మార్పులు తీసుకొస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది, నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గము, దేవుని నడిపింపు దీనులకు ఎలా ఉంటుందంటే, నీతిమంతులుగా మార్చేస్తాడు దేవుడు. ఇప్పుడు గొప్ప ధనం ఉన్న పాపి గొప్పోడా, బీదవాడైన నీతిమంతుడు గొప్పోడా? ఏమండి, ఎంతో ధనం ఉంది కానీ వాడు పాపి, దుర్మార్గుడు, మోసగాడు, అన్యాయస్తుడు, అక్రమకారుడు, దోపిడిదారుడు, ఇవన్నీ ఆలోచన చేసుకుంటే ఎవరు గొప్ప అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుని కంటే కూడా ఈ బీదవాడైనటువంటి నీతిమంతుడే గొప్పవాడు.
ఎందుకంటే ధనం సంపాదించడం, మోసం చేసి పాపం చేసి సంపాదించవచ్చు, కానీ నీతి సంపాదించడం అంత తేలిక కాదు. అది దేవుడు ఇవ్వాలి, అది దేవునికి లోబడే వ్యక్తులు కావాలి. ప్రియమైన సహోదరులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, ప్రేమగల ప్రభు ఆయన యొక్క నడిపింపు ఎంత గొప్పగా ఉంది. దీనులను నడిపించే దేవుడు, దీనులను నడిపించే దేవుడు నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుకని? నడిపించేటువంటి కాపరితలతో ఉన్నాడు. నేను ఒకసారి ఒక పుస్తకంలో ఇలా చదివాను, కాపరి తన గొర్రెలను కాయుటకు మేపుటకు ఒక అడవి స్థలాన్ని తీసుకెళ్ళాడు. ఆ అడవిలో ఒక పొద, ఒక చెట్టు పొద ఉంది. ఆ పొద లోపల ఒక తోడేలు ఉంది. ఆ పొద దగ్గరలోనే గొర్రెలు, గొర్రెపిల్లలు చక్కగా గంతులు వేస్తూ హ్యాపీగా సంతోషంగా కాపరి ప్రక్కనే ఉన్నాడనే ధైర్యంతో చక్కగా అవి మేత మేస్తున్నాయి. కాపరి తోడేళ్ళు చూడలేదు, గొర్రెలు కూడా తోడేళ్ళు చూడలేదు. ఆ తోడేలు ఈ గొర్రెల్ని, గొర్రె పిల్లల్ని చూసి, ఆ తోడేలు కాపరిని కూడా చూసింది. అప్పుడు ఆ కాపరి చేతిలో ఒక మంచి కర్ర, ఒక చిన్నపాటి గొడ్డలి, తన గొర్రెలను కాయుటకు, తన గొర్రెలను భద్రపరచుకోవడానికి తనకి కావలసినటువంటి ఆయుధాలు తన దగ్గర ఉన్నాయి. ఆ లోపల ఉన్న తోడేలు ఇలా అనుకుంటుందంట, ఏమనంటే, అయ్యో నేను తినాల్సినటువంటి ఆ గొర్రెపిల్లలు, నాకు ఆహారంగా మారాల్సిన గొర్రెపిల్లలు నా చుట్టూ గంతులేస్తూ అవి సంతోషంగా గడ్డి మేస్తున్నాయి, నేను వాటిని ఏం చేయలేకపోతున్నాను. ఇప్పుడు కారణం ఏంటంటే, ప్రక్కనే, వాటి ప్రక్కనే నిలబడిన కాపరికి నేను భయపడుతున్నాను. ఆ కాపరి చేతిలో దుడ్డు కర్ర ఉన్నది, ఆ కాపరి చేతిలో ఆయుధం ఉన్నది. నేను కానీ గొర్రె వెంట పడితే, ఆ గొర్రె మీద దాడి చేస్తే ఆ కాపరి నన్ను కొట్టి చంపేస్తాడు, ఆ కాపరి నన్ను శిక్షిస్తాడు అని కాపరికి భయపడి ఆ యొక్క తోడేలు ఆ పొదలో ఏమి చేయలేక అక్కడే నిట్టూర్పు విడుచుకుంటూ ఉందని ఆ కథ రాసిన వ్యక్తి రాశాడు. ప్రియమైన సహోదరులారా, చూడండి, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించవలసి వచ్చినను అంటే, మన చుట్టూ శత్రు సమూహము ఆవరించి ఉన్నప్పటికీ, మన చుట్టూ అనేకమైన శోధనలు, అనేకమైన వేదనలు ఆవరించి ఉన్నప్పటికీ, మన చుట్టూ పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కాపరిని బట్టి ఆ చుట్టూ ఉన్నటువంటి శత్రు సమూహం మన మీద దాడి చేయకుండా ఆ కాపరి మన వాటన్నిటిని కంట్రోల్ చేస్తున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, కాపరి నడిపింపు ఎలా ఉంటుందంటే, ప్లేన్ ఏరియా మాత్రమే కాదు, మంచి అన్ని అనుకూలత ఉన్నప్పుడు మాత్రమే కాదు, పరిస్థితులన్నీ ప్రతికూలమైనప్పుడు, పరిస్థితులన్నీ వ్యతిరేకమైనప్పుడు, పరిస్థితులన్నీ శత్రువులుగా మారినప్పుడు, ఏమండి, నమ్మిన వారు మనకు మోసం చేసినప్పుడు, మన అనుకున్న వారు మనకు దూరమైనప్పుడు, అలాంటి అనేకమైనటువంటి స్థితిగతుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు ప్రభువు నమ్మదగిన వాడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి
కాల్చి వేసిన శోకాలు గుండెను, చీల్చి వేసిన కష్టాల కొలిమి, కాల్చి వేసిన శోకాలు గుండెను, చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆయన గమ్యం చేరే వరకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో నలభై 48వ అధ్యాయము 14వ వచనములో, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. మరణము వరకు మనలను ఆయన నడిపించును. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో ఎంతోమంది మేము మీకు సహాయం చేస్తామండి, మేము ఈ పిల్లలను చూసుకుంటాం, వారిని చూసుకుంటాం. మా బంధువుల్లో ఒక తల్లిదండ్రులు ఒకేసారి చనిపోయారు, ఒకేసారి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. అప్పుడు వారి చావుకు వచ్చినటువంటి బంధువులంతా పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆ వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు. అప్పుడు ఆ దుఃఖపూరితమైన వాతావరణంలో ఏదో తాత్కాలికంగా వారి ఉపశమనం కొరకు అందరూ వాగ్దానాలు చేశారు, ప్రమాణాలు చేశారు. ఏంటంటే, మేము ఈ పిల్లలు చూసుకుంటాం, ఈ పిల్లల్ని మేము చేర్చుకుంటాం, ఈ పిల్లలకి మా వంతు సహాయం చేస్తాం, ఈ పిల్లలకి గొప్పోళ్ళు చేస్తాం, అది ఇదని ఓ పెద్ద పెద్ద ప్రమాణాలు చేశారు. కానీ తర్వాత ఆ పిల్లల్ని పట్టించుకున్న వారు ఎవరు లేరు. మనుషుల మాటలు ప్రిమేర దేవుని బిడ్డలారా, అవి స్థిరకాలం ఉండేటివి కావు, శాశ్వత కాలం ఉండేటివి కావు. మనుషుల మాటలు మనం మరణం వరకు నిలబెట్టుకునేవారు చాలా తక్కువ. పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చేస్తూ ఉంటారు కదా, మరణము మనలను ఎడబాపు వరకు నేను నిన్ను విడిచిపెట్టడని. మరి అటువంటి ప్రమాణాలు చేసిన క్రైస్తవ కుటుంబాల్లో ఎంతమంది ఈ రోజున విడాకులు పొందున్నారు, ఎంతమంది భార్యభర్తలు దూరంగా ఉన్నారు. అంటే మనుషుల ప్రమాణాలు, మనుషుల మాటలు అవి శాశ్వత కాలం ఉండేటివి కావు, తాత్కాలికమైనవి. వాటిని నిలబెట్టుకునేవారు చాలా తక్కువ, రేర్, చాలా తక్కువ, కొద్దిమంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రం ఎవరైతే తన ఎడల దీనులై ఉంటారో మరణము వరకు వారి చెయ్యి విడిచిపెట్టడు, నడిపిస్తారు గమ్యం చేరు వరకు. అంటే మరణం వరకు అంటే మరణం తర్వాత దాని అర్థం ఏంటి? ఈ భూమి మీద దీనుడైన వాడు మరణం వరకు దేవుని చేతిలో ఉంటే మరణ అనంతరం అతని ఆత్మ యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దీనులైతే మనకు నష్టమేమి లేదు, కానీ మనకు అనేకమైన మేలులు ఉన్నాయి, అనేకమైన దీవెనలు ఉన్నాయి, అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు, అబ్బో ఈ వాక్యాన్ని మనం నెరవేర్చలేము, అమ్మో ఈ వాక్యం మనం చేయలేము, ఇదేంటి వాక్యం ఇలా ఉంది, క్షమించాలా, ఇదేంటి ఓర్చుకోవాలా, ఇదేంటి సహించాలా, శోధన సహించాలా, ఇదేంటి ప్రార్థించాలా, ఇదేంటి దశంభాగం ఇవ్వాలా, ఇదేంటి వారవారం మందిరానికి వెళ్ళాలా, ఇవన్నీ ఏంటి దేవుడు ఇలా రాసిపెట్టాడు, ఇవన్నీ మన వల్ల కానివి, ఇవి మనం చేయలేము అని చాలామంది నిరుత్సాహపడి దేవుని వాక్యానికి దూరమై వారే దేవుని నడిపింపును పోగొట్టుకొని ఆశీర్వాదాలకు దూరమైపోతున్నారు. ప్రియమైన సహోదరులారా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి ఒక్కరిని, తన భక్తులైన వారిని దేవుడు ఎంతో క్షేమకరమైన, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. మన చుట్టూ ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గాఢాంధకారం కమ్మి ఉండొచ్చు, మన చుట్టూ శత్రు సమూహం ఉండవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నడిపింపులో, ప్రభు హస్తాలో నీ హస్తం ఉంటే గనక ఆ ప్రభు కృప, ప్రభు యొక్క ఆశీర్వాదం నీకు క్షేమకరమైన స్థితిని, ధన్యకరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే ఇదే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనములో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దీనులకు ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి రాయబడ్డాయి. ఈ దీనుడు మొరపెట్టగా,
దేవుని ఎదుట ప్రార్థించేవారు ప్రియమైన దేవుని బిడ్డలారా దీనులై బ్రతకాలి. గర్విష్ఠులకు దేవుని ఎదుట చోటు లేదు. గర్విష్ఠులు లోకంలో చంచరిస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. గర్విష్ఠులకు దేవుని ఎదుట స్థలము లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దీనులై, ఎవరైతే విరిగి నలిగిన హృదయము గలవారై దేవుని మాట విని వణుకుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దీనులు ఆశించినది దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను మొరపెట్టిన విషయాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. మీకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే చెప్పాలా, ఎప్పుడైతే మన ప్రార్థన ఫలిస్తుందో, ఎప్పుడైతే మన ప్రార్థనకి జవాబు వస్తుందో, ఆ ప్రార్థన ఫలించిన రోజున ఆ వ్యక్తికి ఎంతో ఆనందం ఉంటుంది. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. పిల్లలు లేని ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి పెళ్ళి అయింది, కానీ చాలా కాలం పిల్లలు లేరు. ఆమె దేవుని ఇద్దరు మొరపెట్టడం ప్రారంభించింది. దేవా, నా గర్భసంతానమే, నేను ప్రజల్లో గొడ్రాలిని అని నిందపడుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా నన్ను అదురీతిగా చూస్తున్నారు, అందరూ పిల్లా పాపలతో ఆనందిస్తున్నారు, అయ్యో నేను పిల్లలు లేకుండా నేను ఇదిగో ఈ వేదనలో ఉన్నానని ఆ తల్లి ఆ వ్యక్తి ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుడు ఒక రోజున ఆమె గర్భం తెరిచి ఆమెను ఆశీర్వదించి ఆమె గర్భసంతానం ఇచ్చాడు. ఆమెకు గర్భం పండింది. దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. అప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషపడే వ్యక్తి ఎవరంటే ఆ గర్భం పొందుకున్న ఆ వ్యక్తియే. ఎందుకంటే తన ప్రార్థన ఫలించింది. ఆ రోజు నుండి మరలా ఎప్పుడైనా ఇంకా దేవుని గురించి ఏదైనా అవసరంలో ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు ఆమెకు బలమైన నమ్మకం కలుగుతుంది. ఎలాగంటే, దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు, దేవుడు ప్రార్థన వింటున్నవాడు, దేవుడు ప్రార్థనకి జవాబిస్తాడు, మన అవసరం తీరుస్తాడు. అదే నమ్మకంతో మనం ప్రార్థించాలని అనేకులకు బలంగా సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా మనం చూడగలుగుతాం. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అంటే దీనత్వం కలిగిన వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన దేవుడు వింటాడు. గర్విష్ఠుల మాటలకు ఆయన చెవి మూసుకుంటాడు. నువ్వు నా మాట వినే స్వభావం నీకు లేదురా, నేను దేవుణ్ణి, నేను మనిషిని సృష్టించాను, నా మాటే వినప్పుడు నీ ప్రార్థన నేను ఎందుకు వినాలి అని అంటాడు దేవుడు. గర్విష్ఠులతో, దీనులతో కాదు. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినాలంటే కూడా దానికి కూడా దీనత్వమే అవసరం ఉన్నదని లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ రెండు మాటలున్నాయి. అతని శ్రమలన్నీటిలో నుండి అతన్ని రక్షించను. రక్షించే దేవుడు దీనులకు రక్షణ సిద్ధముగా ఉన్నది. నిజంగా అపవాది నుండి, దురాత్మ శక్తుల నుండి ప్రభు రక్షిస్తాడు. చాలామంది చెడ్డకలలు వస్తున్నాయి గారు, దయ్యాల మీద పడుతున్నాయి గారు, మాంత్రికులను శోధిస్తున్నారయ్య గారు, ఇదిగో నెమ్మది లేని పరిస్థితులు, నన్ను పిచాచములు నన్ను పీడిస్తూ ఉన్నాయి. నేను అప్పుడు అదే అంటాను, నువ్వు ముందు దేవునికి లోబడు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి నువ్వు ఇష్టపడు, ప్రభువుని ఎడల గొప్ప కార్యం చేస్తాడు అని తెలియజేస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీనులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు. రెండవది, రక్షిస్తాడు. విని ఊరుకుండేవాడు కాదు, విన్నాన్లే విన్నాన్లే అని చెప్పేవాడు కాదు. కానీ నీ అవసరతను తీర్చేవాడు, నీ కష్టాన్ని తొలగించేవాడు, నీ వ్యాధి బాధ నుండి నిన్ను విడిపించేవాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, దీనులకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మరి ప్రభు చిత్తాన్ని చేయడానికి ఇష్టపడదామా? ప్రభు చిత్తానికి లోబడదామా? ప్రభువా, నాయడల కృప చూపుతండి, నాయడల దయ చూపుతండి, నాయడల మీ సహాయం అనుగ్రహించేయ, నాయడల మీ సన్నిధి దయచే, నిజముగా మీకు సంపూర్ణంగా లోబడి జీవించే మంచి జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకు తప్పక సహాయం చేస్తాడు. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి, దేవుని సత్యాన్ని మనం నమ్మాలి, దేవుని వాక్యం వైపు మనం చూడాలి. ప్రభు వంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి. విశ్వాసముతో ప్రభు చిత్తాన్ని చేయడానికి ఇష్టపడండి, ప్రభు వాక్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడండి, దేవుని వాక్యము విని భయపడండి. నా మాట విని ఎవడు భయపడుతున్నాడో నేను వానినే దృష్టిస్తున్నానని చెప్పాడు ప్రభు. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, కృపగల దేవ, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మా తండ్రి, నీ చిత్తాన్ని జరిగించే వారికి, నీ చిత్తాన్ని లోబడేవారికి, నీ మాట విని భయపడేవారికి అయ్యా మీరు ఇచ్చేటువంటి మేలుల గురించి మేము అయ్యా నేర్చుకుని ఉన్నాము తండ్రి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మత్తయి సువార్త 5:2 మేము చదువుకున్నాం ప్రభువా. నాయన, ఆత్మ అనగా దేవుడని, ఆత్మ అనగా ప్రభు అని, ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అని కూడా మేము నేర్చుకున్నాము. అయ్యా నా తండ్రి, దేవా మీకు లోబడి, ప్రభునకు లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి జీవించేవారని
ధన్యులుగా చేస్తాను, ఆశీర్వదిస్తానని మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నా తండ్రి, కీర్తన గ్రంథం 22:26 సంతృప్తి కలిగిన జీవితం ఇస్తానని, అది భోజనంలో కానీ వస్త్రములో కానీ కుటుంబ జీవితంలో కానీ తనకు కలిగిన దానిలో మా తండ్రి సంతృప్తి కలిగిన జీవితం ఇస్తానని మీరు మాట్లాడారు. ఈరోజున తృప్తి లేని వారు ఎందరో, ఎంత ఉన్ననూ తృప్తి లేని వారు నాయన, వారికి దీనత్వము లేక దైవ భయము లేక దైవ క్రమము లేక అయ్యా దురాశల చేత నా తండ్రి దుర్మార్గాలలో పరిగెత్తుతూ వారు పాపాలలో పడి నా తండ్రి వారు ఇంకా అనేకమైనటువంటి దుర్మార్గాలు చేస్తూ నశించిన వారు ఎందరో ఉన్నారు. పౌలు భక్తుని మీరు మాకు మాదిరిగా చూపించినందుకు వందనాలు తండ్రి. నాయన సంతృప్తి కలిగి ఉండడానికి, దీనస్థితిలో సంపన్న స్థితిలో ఉండడానికి, కడుపు నిండి ఉండడానికి, కడుపు ఎండి ఉండడానికి నేను నేర్చుకున్నానన్న ఆ దీనత్వాన్ని మా అందరికీ మీరు నేర్పించండి తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా కీర్తన 25:9 నాయన తన దేవుడు నడిపిస్తాడని అయ్యా మేము నేర్చుకున్నాము తండ్రి. మరణము వరకు నడిపించే దేవుడని, 40 సంవత్సరాలు ఇస్రాయల్ నడిపించినట్లు నడిపిస్తావని తండ్రి మీకు వందనాలు ప్రభు. గాఢంధకారములోనైనా నీవు తోడుగా ఉంటావని అయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని అందరినీ ఆ రీతిగా నడిపించండి, మా కుటుంబాల రీతిగా నడిపించండి, నీతి మార్గములు మమ్మల్ని నడిపించండి, శాంతికరమైన జన్మలు మమ్మల్ని నడిపించండి. అయ్యా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. కీర్తన 34:6 చూసాము తండ్రి, దీనుడు మొరపెడితే ప్రార్థన ఆలకిస్తావని. దేవా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. అది మాత్రమే కాకుండా నీవు రక్షించే దేవుడు అని, ప్రతి వ్యాధి బాధ నుండి, మరణము నుండి, చీకటి నుండి, అంధకార శక్తుల నుండి, దయ్యపు మంత్రశక్తుల నుండి రక్షించే దేవుడు అని మేము తెలుసుకున్నాం. అట్టి విశ్వాసముతో మమ్మల్ని అందరూ నింపండి, నీ కృపాత్మతో నింపండి. దేవా ఈ బిడ్డలందరినీ దీవించి స్వస్థపరచండి, ఆరోగ్యంతో, శక్తితో, బలముతో నింపండి. యేసు నామమున దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం, కుడిన బిడలకు తన్ను ప్రేమించే వారికి నిరంతరమైన కృపా ఆశీర్వాదములు తోడే ఉండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.